ప్రముఖ వ్యాపారవేత్త శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ది లెజెండ్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 5.50 ఏళ్ల వయసులో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. తన వ్యాపార సంస్థల యొక్క పబ్లిసిటీ ప్రోమోల్లో సొంతం నటించడంతో చాలా కాలంగా హీరోగా నటించాలని కోరికతో ఉన్నాడు అని తెలుస్తుంది. ఆయన కోరిక జనాల మీద భారీగానే వేశాడు. ఎలాగూ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి కనుక ది లెజెండ్ సినిమా ఏకంగా 65 కోట్ల రూపాయలతో నిర్మించాడు. ది లెజెండ్ సినిమా ను భారీ ఎత్తున పబ్లిసిటీ కూడా చేశాడు. ఇది ఒక పాన్ ఇండియా సినిమా రేంజ్ లో విడుదల చేయడంతో ఖచ్చితంగా మ్యాటర్ ఉండి ఉంటుంది అని కొందరు భావించారు. కానీ సినిమా విడుదలైన తర్వాత మ్యాటర్ ఏమీ లేదని క్లారిటీ వచ్చేసింది. హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్ లో ఈ సినిమా 2వ రోజు ఒక్క టికెట్ కూడా అమ్ముడు పోకపోవడంతో షో ను రద్దు చేశారు. ఒక థియేటర్ లో కేవలం 2 టికెట్లు అమ్ముడు పోయాయి. దాంతో అక్కడ కూడా షో ను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. తమిళనాడు మరియు కర్ణాటకలో కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. అక్కడ వసూళ్లు పెద్దగా నమోదు అవ్వడం లేదని మీడియా మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చెప్తున్నారు. 6.60 కోట్ల సినిమాకు కనీసం 6 లక్షల షేర్ వచ్చినా కూడా గొప్ప విషయం అన్నట్లుగా ఉంది. 6.60 కోట్ల సినిమా మరి ఇంత దారుణమైన ఫ్లాప్ ను మూట కట్టుకోవడం ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడూ లేదని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.